వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేసండి. ఈరోజు వీడియో ఏంటంటే టూ కస్టమైజ్డ్ గిఫ్ట్స్ అండి. కొంచెం ఇనుగ్గా ఉండే గిఫ్ట్స్ అన్నమాట. కస్టమైజ్డ్ గిఫ్ట్స్ టూ, ఇవి డిఫరెంట్గా ఉండబోతున్నాయి. ఇవి ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. చూడబోయే ముందు ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ టూ గిఫ్ట్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి, యూనిక్గా ఉంటాయి. ఇవి ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇది ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ చేసినప్పుడు చాలామంది అడిగారు ఈ గిఫ్ట్ ఎక్కడ చేయించారు ఏంటి అని. అందుకే మెయిన్గా చాలామందికి యూజ్ అవుతుంది. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నట్లయితే ఇలాంటివి ఇస్తే ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అనమాట ఇలాంటి యూనిక్ గిఫ్ట్స్ అనేవి. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ ఈ గిఫ్ట్ చూపిస్తాను. ఎందుకంటే చాలామంది అడిగిన గిఫ్ట్ ఏంటంటే ఇదే, నా మ్యారేజ్ డేకి మా హస్బెండ్కి నేను గిఫ్ట్గా ఇచ్చింది. ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా తీసుకున్నానండి. తన పేరు వచ్చేసరికి వరుణ్. ఆ పేజ్ యొక్క డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఈ గిఫ్ట్ ఎలా ఉండబోతుంది, అసలు ఈ గిఫ్ట్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. లోపల ఈ బాక్స్ లోపల థర్మాకోల్ షీట్స్ అన్నీ పెట్టి మంచిగా ప్యాక్ చేసి, ఇది గ్లాస్ ఐటెం కాబట్టి ఏంటంటే డ్యామేజ్ అవ్వకుండా పంపించారని. మా బాబు ఈ థర్మాకోల్ అవన్నీ తీసేసి ఆడుకొని పడేశాడు, అందుకే లేవు. కానీ ఇందులో థర్మాకోల్ షీట్స్ పెట్టి మంచిగా ప్యాక్ చేసి ప్యాకింగ్ అయితే ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా సూపర్గా పంపించారు ఈ బాక్స్లో. ఫస్ట్ గిఫ్ట్ ఇది, మా ఫ్యామిలీ పిక్ అన్నమాట. మా ఫ్యామిలీ పిక్ ఇక్కడ పెట్టి, ఇక్కడ ఇదేంటో తెలుసా దీంట్లో స్పెషాలిటీ, ఇది మైక్రో ఆర్ట్ అనమాట. ఇది పెన్సిల్ క్రావింగ్ అంటారు కదా, అలా పెన్సిల్ క్రావింగ్తో మా ముగ్గురు నేమ్స్ అనమాట ఇవి, ప్రణీత, కిరణ్, ప్రబిన్ అని ముగ్గురు నేమ్స్. ఇది మా ముగ్గురు నేమ్స్తో మంచిగా మా ముగ్గురు నేమ్స్ వచ్చేలాగా. పెన్సిల్ క్రావింగ్ అంటే ఎంత కష్టమో తెలుసు కదండి, మైక్రో ఆర్ట్ అనమాట. ఇది చాలా కష్టం కదండి మైక్రో ఆర్ట్ అనేది. ఒక లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఇది ఒక ఫ్రేమ్ లాగా మంచిగా, ఈ ఫ్రేమ్స్ కూడా మీకు కావాలంటే వుడ్ కలర్ ఉంది, బ్లాక్ కలర్ ఉంది, వైట్ అయితే కొంచెం క్లాత్గా ఉంటుందని నేను వైట్ ఫ్రేమ్ చేయించుకున్నాను. అలాగే ఇక్కడ చూసారు కదా గోల్డ్వి హార్ట్ ఇచ్చారు, హార్ట్ షేప్ ఇక్కడ టూ, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఇచ్చి ఇక్కడ మా ఫోటో పెట్టి ఇక్కడ కొంచెం మా యానివర్సరీ కొటేషన్ ఒకటి పెట్టి ఇక్కడ హార్ట్ షేప్ ఇచ్చారు. హార్ట్ షేప్లో మా ముగ్గురు నేమ్స్ వచ్చాయి. వరుణ్ గారు నిజంగా చాలా థ్యాంక్స్, ఎందుకంటే ఇంత యూనిక్ అయిన గిఫ్ట్ అనేది మాకు మెమరబుల్గా ఉండిపోబోతుంది. ఇది ఎందుకంటే లైఫ్ లాంగ్ గుర్తుండిద్ది. ఇది చాలా కష్టం ఈ ఆర్ట్ చేయాలన్నా కూడా. పెన్సిల్ మనం చెక్కుతూ ఉంటేనే అది ముక్కలుగా ఇరిగిపోతుంది, కానీ దాని మీదే మన నేమ్స్ చెక్కి ఇలా చేయడం అంటే చాలా గ్రేట్ అండి మీరు, ఎందుకంటే ఇంత మంచిది. చూడండి, బ్యాగ్ కూడా మనం కావాలంటే ఇలా స్టాండ్ లాగా టేబుల్ మీద పెట్టుకోవచ్చు, లేకపోతే హ్యాంగ్ చేసుకోవచ్చు, మీ ఇష్టము. మంచిగా ఇచ్చారు ఫ్రేమ్ అనేది, ఎక్కడ బ్రేక్ అవ్వలేదు. కొరియర్ కూడా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ వన్ అయితే ఇదండి. దీని ప్రైస్ డీటెయిల్స్ అన్నీ మీకు వాడిని ట్యాగ్ చేస్తాను కదా కింద, అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతా కనుక మీకు తెలుస్తుంది. మీకు వీళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కాబట్టి మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అన్నీ కనుక్కోండి. మీకు అందుబాటు అయిన బడ్జెట్లోనే ఈ ఫ్రేమ్స్ అనేవి వస్తున్నాయి. మిగతా పేజెస్లో కూడా నేను సర్చ్ చేశానండి. సర్చ్ చేస్తే ఏంటంటే అక్కడ ఈ ఫ్రేమ్ రేట్ చాలా రేట్ ఉంది, కానీ వరుణ్ గారి దగ్గర అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్కే వస్తుంది. మీరు కావాలంటే ఈ నేమ్స్ అనేవి మీ ఇష్టం అండి, మీ ఫోటోలో ఉన్న మెంబర్స్ని బట్టి ఇక్కడ నేమ్స్ మీరు చేయించుకోవచ్చు. లేదంటే సింగిల్ మీ ఒక్క ఫోటోనే పెట్టుకొని కూడా ఒక సింగిల్ పెన్సిల్ క్రావింగ్ అనేది చేయించుకోవచ్చు. ఇంతకుముందు మీరు ఫస్ట్ గిఫ్ట్ చూసేసారు కదా, ఇది సెకండ్ గిఫ్ట్ అండి. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. ఇది ఇంకా నేను గిఫ్ట్ ఇంకా ఇవ్వలేదు, ఇవ్వాలి. ఇది ఎవరి కోసం అయితే చేయించానంటే మా మరిది వాళ్ళ బాబు చోనీ కోసం చేయించాను, అన్నప్రసన్న అనమాట వాడికి. ఇది కొంచెం గుర్తుంటుంది అని చెప్పి ఇలా చేయించాను. ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారానే సర్చ్ చేసి చేయించానండి. వీళ్ళ పేజ్ వచ్చేసరికి క్లే ప్యాస్టల్స్ అండి. వీళ్ళు కూడా అంటే చిన్న చిన్న ఐటమ్స్ మెమరబుల్గా ఉండేవి చేస్తారు. ఈ రెండు కూడా యూనిక్గా ఉండే గిఫ్ట్స్నే నేను ఎంచుకున్నాను. ఇది వచ్చేసరికి క్లే ప్యాస్టల్స్ అండి, వీళ్ళ పేజ్ పేరు వచ్చి. ఇందులో ఏముంది ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది కూడా ప్యాకేజ్ మంచిగా వచ్చింది, నేను ఓపెన్ చేసి చూసేసాను కదా ఎలా ఉంది ఏంటి, అందుకని ఇలా బాక్స్ ఉంది. మంచి కవర్లో మంచిగా ప్యాక్ చేసి పంపించారు.
అండ్ ఇందులో ఇంకోటి ఏంటంటే ఇందులో చాక్లెట్ కూడా వేసి పంపించారు, చాక్లెట్ బిన్ను తినేశాడు. సో ఏంటో చూడబోతున్నారు మీరు. ఇందులో ఒక కార్డు కూడా ఇచ్చారు మనకి. క్లే ప్యాస్టల్స్ అని వాళ్ళ యొక్క డీటెయిల్స్, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అవన్నీ డీటెయిల్స్ ఈ చిన్న కార్డు మీద ఇచ్చి మనకి పంపించారనమాట. రివీల్ చేస్తున్నాను, చూసారు కదా, ఇది కొంచెం డిఫరెంట్గా అంటే యునిక్గా ఉంటుంది. ఇది చోనీ బాబుకి అంటే రియల్ రిచర్డ్ అసలు పేరు, మేము ముద్దుగా చోనీ అని పిలుస్తాం అన్నమాట. అయితే ఇది చేయించాను నేను, చూడండి క్లియర్గా. ఈ గిఫ్ట్లో ఇక్కడే మా చోనీ బాబు వచ్చున్నాడు, అన్నప్రసన్న కదా, ఇక్కడ కూర్చున్నాడు అనమాట. ఇక్కడ బైబిల్ అండ్ మనీ, ఇక్కడ ఫుడ్, ఆ రోజు స్వీట్ పెట్టాం కదా, మేము స్వీట్ రైస్ పాలన్నం అంటాము అది. తర్వాత ఇక్కడ నైఫ్, ఇక్కడ గోల్డ్ జ్యువెలరీ, ఇక్కడ సిల్వర్కి సంబంధించిన ఐటమ్స్ అండ్ ఇక్కడ ఒక ఫ్లవర్. అండ్ అన్నప్రసన్నకి మనము ఏమైతే బాబుకి అక్కడ పెడతామో అవి ఈ యొక్క ప్లేట్లో వచ్చినాయి. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ మా రూయల్ రిచార్డ్ అని మా తోజువాడి పేరు వచ్చింది. అండ్ ఇక్కడ అన్న ప్రసన్న అని రాసిచ్చారు మా చోనీ బాబుకి. ఇది డిఫరెంట్గా ఉంటుంది, గుర్తుండిపోయిద్ది అనుకుంటున్నాను. మ్యాగ్నెట్, ఇది ఫ్రిడ్జ్కి కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. చూసారు కదా చాలా బాగుంది కదా, ఈ యొక్క తాంబూలం ప్లేట్ అంటారు కదా, అట్లా ఆ షేప్లో చేయించారు. మీకు హిందూస్కి అయితే ఏంటంటే పసుపు, కుంకుమ, అరటిపళ్ళు తాంబూలం లాగా, అది కూడా చాలా యూనిక్గా చాలా బాగుంది. అలా మాకు అంటే మాకు ఇక్కడ బైబిల్, మనీ ఇలా పెట్టారనమాట. ఇక్కడ ఒక నోట్బుక్, పెన్ కూడా, ఇదిగో చూడండి, ఇక్కడ నోట్బుక్, పెన్, బైబిల్, మనీ, జ్యువెలరీ, సిల్వర్ ఐటమ్స్ అండ్ బాబు, స్వీట్ రైస్ అండ్ నైఫ్, ఇక్కడ రోజ్ ఫ్లవర్. డిఫరెంట్ అండ్ మెయిన్ ఇక్కడ రియల్ రిచార్డ్ అని నేమ్, కింద అన్న ప్రసన్న. చాలా యూనిక్గా ఇంత డీటెయిలింగ్గా చేసిందో చూసారా ప్రసన్న గారు. ప్రసన్న గారు నిజంగా చాలా బాగుందండి, చాలా మంచిగా చేశారు. నిజంగా ఇలానే కాదు, మీరు ఇవి ఎలా చేయించుకో అంటే ఎక్కువ తన దగ్గర బల్క్లో తీసుకుంటారు ఆర్డర్స్. ఏంటంటే ఇప్పుడు శ్రీమంతం అంటే శ్రీమంతానికి సంబంధించిన ఐటమ్స్ చేసి, అంటే మనము ఇది మెయిన్ థింగ్ ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ లాగా కూడా ఇవ్వచ్చండి, బల్క్లో చేస్తారు. తను శ్రీమంతానికి వస్తే ఎవరైనా వాళ్ళు వెళ్ళేటప్పుడు మనం స్వీట్స్ అలాంటి తాంబూలం లాగా ఇస్తాం కదా, అప్పుడు ఆ కవర్లో ఇలా రిటర్న్ గిఫ్ట్ వాళ్ళకి గుర్తుండేలాగా శ్రీమంతం కానీ లేదా బార్సాల్, అదే బార్సాల్ అంటాం కదా, అలా అన్నప్రసన్నకు కానీ బర్త్డేస్కి కానీ రిటైర్మెంట్ ఫంక్షన్స్ ఏదైనా సరే అండి, ఈ టూ గిఫ్ట్స్ ముందు చూపించింది కానీ ఇది కానీ ఏదైనా సరే, మీ అకేషన్ ఏదైనా సరే మీరు చక్కగా చేయించుకోవచ్చు. ఇదైతే రిటర్న్ గిఫ్ట్స్ లాగా కూడా బల్క్లో చేయించుకొని ఇది రిటర్న్ గిఫ్ట్ లాగా కూడా ఇవ్వచ్చు అందరికీ, మనము వచ్చిన వాళ్ళందరికీ. నేనైతే సింపుల్గా ఇది ఒకటి చేయించుకున్నాను నేను మెయిన్ మా చోనీ కోసం. బాగుంది కదా, చూసారా రెండు డిఫరెంట్ ఐటమ్స్ అండి, ఇదొకటి ఇది రెండు దేనికి దాని యూనిక్గా ఉన్నాయి. మీకు ఈ టూ గిఫ్ట్స్ నచ్చాయనుకుంటున్నాను. ఈ టూ గిఫ్ట్స్ మీకు నచ్చితే కనకుండా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే డిఫరెంట్గా ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేయొచ్చు. సో మీకు ఇది ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి, మీరు బై చేయండి, చాలా బాగుంటుంది. వాళ్ళని ఫాలో అవ్వండి, అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.